हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल इवाल्टि ना वीडियो लो मॉर्निंग टू ईवनिंग रूटीन ब्लॉग जस्ट शेयर चेस्तानु इदे ना हाइबिस्कस चेट्टु की ओके सारी चूसारा एन्नी पूलु वच्चायो चाला बागोच्चायि अक्कडोकटी अवे जस्ट मीकु चूपिस्तुन्नानु इदि चाला मंची रेड कलर इदि एग्जाक्ट गा 1 इयर अवुतुंदि ई चेट्टु तीसुकोनि చూసారు కదా ఎన్ని వచ్చాయో చాలా చాలా బాగా వస్తున్నాయి పూలు కొంచెం నేలలో వేసాం కాబట్టి ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యి చెట్టు బాగా పూలు వస్తున్నాయి సో నేను దీనికి అయితే ఏ మందులు వాడట్లేదు కానీ పూలు మాత్రం బాగా వస్తున్నాయి సో జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అండ్ అలాగే ఇది సాటర్డే నైట్ అన్నమాట ఇక్కడ ఆవిరి పడుతున్నాను చూసారా రోజు నైట్ కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్స్ మనకు బాగాలేదు కాబట్టి ప్రతిరోజు కూడా నైట్ పూట ఇలాగా ఆవిరి పట్టడం అలాగే పసుపు పాలు తాగటం కషాయాలు తాగటం అలాగే పసుపు ఉప్పు వేసిన నీళ్లు నైట్ పడుకోబోయే ముందు పుక్కిలించి వేయటం మార్నింగ్ పూట పుక్కిలించడం ఈ పనులన్నీ చేస్తున్నాం నేను పిల్లలు అందరూ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో మనం ఇవన్నీ డెఫినెట్గా చేయాల్సిందే సో ఇక్కడ ఆవిరి అనేది పట్టేస్తున్నాను అన్నమాట అలాగే ఇక్కడ బన్నీ బాబుని కూడా పట్టిస్తున్నారు దగ్గరుండి చెర్రీ ఇలాంటి వాడికి కొన్ని ఇది చేస్తాడు కానీ బన్నీ గడ్ చాలా ఇదిగా ఉంటాడు రెడీగా ఉంటాడు ఇలాంటి వాటన్నిటికీ చేయడానికి సో కాకపోతే హాట్ వాటర్ కదా కరెంట్ దగ్గర నుంచి స్టీమ్ పెట్టడం కాబట్టి దగ్గరుండి ఈయన పట్టిస్తున్నారు అలాగే ఈయన పడుతున్నారు రోజు నైట్ పడుకోబోయే ముందు మాకు ఇదంతా ప్రాసెస్ అన్నమాట రోజు మిస్ అవ్వకుండా చేస్తున్నాం ఇంక ఇది సండే మార్నింగ్ సో మార్నింగ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ పూరి విడి రోజుల్లో చేస్తూనే ఉంటాను కానీ సండే అంటే కొంచెం ఇంట్లోనే ఉంటారు హస్బెండ్ సో అంత వంట హడావడది మార్నింగ్ ఉండదు కాబట్టి సో ఇలా పూరి సండే చేస్తుంటాను ఇక్కడ అలాగే రైస్ వాటర్ సాటర్డే నైట్ నైట్ అంతా కూడా బియ్యంలో వాటర్ ఉంచేసేసి సో మార్నింగ్కి ఇలా వాటర్ తీసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటున్నా చాలా బెస్ట్ ప్యాక్ ఇది కూడా నేను ఒకసారి వీడియోలో చూపించాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి చాలా చాలా హెయిర్కి చాలా బాగుంటుంది సిల్కీగా ఉంటుంది హెయిర్ సో మనం ఏమి ఎటువంటి కెమికల్స్ ఉన్నవి కానీ వాడట్లేదు కాబట్టి రైస్ వాటర్ అయితే చాలా వర్క్ అవుతుంది అలాగే అది పెట్టేసుకొని వేడి కాఫీ తాగేస్తున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి హెయిర్కి అది పెట్టేసుకొని 1 అవర్ అన్న ఉండాలి కాబట్టి ఈలోపు బయట నుంచి తెచ్చిన వెజిటేబుల్స్ గ్రాసరీస్ ఇవి కూడా డబుల్ పని అయిపోయింది యాక్చువల్గా కడిగిందే కడిగి ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అవన్నీ శానిటైజ్ చేయకుండా వాడటము కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడేమో నేను ఆకుకూరలు అవి కడిగేస్తున్నాను ఇవన్నీ తెచ్చేశారు ఇక్కడ చూడండి మా పిల్లలు ఎలా పడుకున్నాయో ఇది పాత వాషింగ్ మిషను సో అట్లా 3 పిల్లలు కూడా ఇవి చిన్న పిల్లలు చూసారా 3 ఎలా పడుకున్నాయో వెచ్చగా అది వాటి బెడ్రూమ్ లాగా అయిపోయింది నా పాత వాషింగ్ మిషన్ ఇక్కడ వచ్చేసి అందరం ఫ్రెష్ అయిపోయాము సో బన్నీ బాబు ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు అలా జీన్స్ ప్యాంట్ వేస్తే చాలు వాడికి ఎక్కడ లేని డ్యాన్స్ వచ్చేస్తుంది ఒంటికి పోనకల్లాగా సో వాడికి చాలా ఇష్టం అన్నమాట జీన్స్ ప్యాంటు ఇలా షర్ట్స్ ఫుల్ షర్ట్స్ కోట్స్ మోడలు ఇలాంటివి ఉంటే చాలా ఇష్టం బన్నీకి సో ఏదన్నా అలాంటి ప్యాంట్స్ వేస్తే కనుక రెడీ అయిపోతాడు డ్యాన్స్ చేయడానికి కాకపోతే ఇప్పుడు బయటకు వెళ్ళట్లేదు కదా అని చెప్పి నేను నైట్ ప్యాంట్స్ వేస్తున్నాను కానీ అవి పొట్టు అయిపోతున్నాయి ఇన్ని నెలల నుంచి వాడకపోయేసరికి సో వాడికి ఇంట్లో కూడా ఇంకా జీన్స్ ప్యాంట్స్ అవి వాడేస్తున్నాం అన్నమాట సో వాడి డ్యాన్స్ అయితే అలా ఉంది ఏదో ఫన్నీగా చేస్తున్నాడు పాప వాడికి వచ్చినట్టుగా ఆ ఇంట్రెస్ట్కి మెచ్చుకోవాలి కదా సో అవి లేచాయి ఆఫ్టర్నూన్ అయిపోయింది 11:30 అలా అయినట్టుంది అవి లేచాయి సో వాటికి పాలు పోస్తున్నాను అన్నమాట చూడండి 3 ఎలా తిరుగుతున్నాయో సో ఇలా పాలు పోస్తున్నాను వాటికి మధ్యాహ్నం మళ్ళీ కొంచెం పెరుగన్నా మళ్ళీ ఈవినింగ్ పాలు మళ్ళీ నైట్కి పాలు లేదా మళ్ళీ పెరుగనా ఇలా పెడుతున్నాం కాబట్టి టైం టు టైం ఇక్కడే తిని ఇక్కడే తిరుగుతున్నాయి అవి సో ఇంక ఇది ఈవినింగ్ అరటికాయ బజ్జీ చేసేస్తున్నాను ఇది ఎలా నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను జస్ట్ అంతే ఈ అరటికాయలు చాలా బాగున్నాయి ఫ్రెష్గా చాలా లేతగా ఉన్నాయన్నమాట ఈ అరటికాయలకి ఇలా పీల్ తీసేస్తున్నాను ఇది హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో పండే అన్నమాట అక్కడి నుంచి తెచ్చారు సో ఇలా ఎప్పుడైనా క్రాస్గా డయాగ్నల్గా కోసుకుంటే ఏంటంటే మనకి అరటికాయలు పెద్దవిగా వస్తాయి మనం సర్కిల్స్గా ఇలా కట్ చేసుకున్నప్పుడు కొంచెం పెద్దవిగా వచ్చి పెద్ద బజ్జీ వస్తుందన్నమాట అందుకని మనం ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ అరటికాయని కట్ చేసుకుంటే మనకి ఇలా పెద్దగా వస్తాయి ఆ పీసెస్ అనేవి సో మనం పెద్ద బజ్జీ వేసుకోవచ్చు
సర్కిల్ గా కోస్తే కొంచెం చిన్నగా వస్తాయి కదా సో ఇలా ఏటవాలుగా కొయ్యాలి ఇవన్నీ కోసేసుకొని అట్టికే తొందరగా మనకి నల్లబడిపోతుంది కాబట్టి ఇక్కడ ఉప్పు వేసి నీళ్ళల్లో ఉంచేస్తున్నాను सो दीन वाल उप वेस वाटर कड़गे अट्टका नल्लक उठाई अला उचे सो योप मैं पिंड बैटर रेडी चुस्म इकडे नैन कप शनगपिंकना अलागे हाफ कप बिह्य पिं इंका क्रिस्पी रावाली अकने बिह्य पिं इंकोम वेसको यानी सरपोमी अलागे उप्पु కొంచెం కారం నేను కొంచెం ఇలాంటి వాటిలో కారం తక్కువ వేస్తా ఎందుకంటే పిల్లలు తింటారు కదా కారంగా ఉంటే అందుకు ఇక్కడ కొంచెం వాము కూడా వేసేసాను వాళ్ళు తినాలి కాబట్టి కొంచెం కారాలు తక్కువ వేసి చేస్తుంటాను అన్నమాట వాళ్ళు కారం ఎక్కువైతే అస్సలు తినరు పిల్లలు ఇద్దరు కూడా సో ఇదంతా బాగా కలిపేసేసుకొని ఇది ఇక్కడ ఏంటంటే కొంతమంది వాముని పొడి చేసి ఆ పొడి కూడా వేస్తారు అది చక్రాలు అంటే జంతికలు అవి చేసేటప్పుడు వామ అడ్డం పడుతుందని అప్పుడు వేసుకోవచ్చు కానీ ఇలా బజ్జీలోకి వామ డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం అలాగే తినేశోడా కూడా వేసాను ఇంతక స్కిప్ అయ్యింది సో అది వేస్తే కొంచెం బజ్జీలు పొంగుతాయి అవి కూడా వేసేసి ఇలా ఆ ఉప్పు నీళ్ళలో నుంచి అరటికాయలు తీసి పక్కన పెట్టి ఇలా బజ్జీ వేసేసుకోవడమే చాలా బాగుంటాయి ఈవినింగ్ పూట స్నాక్స్ కి ఇవి ఎందుకంటే ఫస్ట్ లో అసలు అట్టకాయ బజ్జి అసలు తినేదాన్ని కాదు చెర్రీ స్కూల్ పక్కనే అన్నమాట ఒక బండి ఉండేది ఆ బండి దగ్గర వాడికి లంచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పుడు హాఫ్ డే స్కూల్స్ అయితే తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలోనే 12 కి వేడివేడి చేసేవాళ్ళు వాళ్ళు ఆనియన్స్ అన్నీ పెట్టించేవాళ్ళు అన్నమాట నేను మా ఫ్రెండ్స్ అలా తెచ్చుకునేవాళ్ళం దాంతో ఇంకా అప్పటి నుంచి బజ్జీలు అనేది ఫేవరెట్ అయిపోయింది అట్టకాయ బజ్జీ అలా ఉల్లిపాయలు అన్నీ వేసుకొని తింటాం సో ఆ బండి దగ్గర అయితే అసలు టేస్ట్ ఎక్సలెంట్ అనమాట కాకపోతే బయట ఆయిల్ అని చెప్పి కొనేదాన్ని కాదు కానీ ఆ 10 డేస్ వస్తుంటే స్కూల్కి వెళ్ళేసినప్పుడల్లా రోజు చాలా చాలా ఇష్టంగా ఉండేవి అవి చూస్తుంటే సో అప్పటి నుంచి ఇంకా అట్టకాయ బజ్జీ ఇంట్లోనే చేసుకుంటున్నాను సో నా ఫేవరెట్ అయిపోయింది అలా ఉల్లిపాయ ఇలా అన్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు అది కూడా చూపిస్తాను సో అట్టకాయలు అయితే ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కాబట్టి ఇవి తీసేస్తున్నాను చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ టైంకి కొంచెం డిఫరెంట్గా బంగాళాదుంపతో వేసుకుంటాం అలాగే ఇక్కడ అట్టకాయతో వేసుకుంటాం కదా చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసేసుకున్నాము వచ్చేసాయి కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే ఇలా ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాను బాగా చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం వేస్తున్నాను కారం వేసేసి అలాగే ఇక్కడ నిమ్మకాయ కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఆనియన్స్ కారం ఉప్పు అలాగే నిమ్మకాయ స్క్వీజ్ చేసి ఇదంతా బాగా కలిపేసుకోవాలి దీంట్లో ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర లేకపోతే కరివేపాకు సన్నగా తరిగి కరివేపాకు కానీ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు లేకపోతే ఇలా ఆనియన్స్ కారం ఉప్పు వరకు వేసుకొని ఈ నిమ్మకాయ పిండేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసేసి ఈ బజ్జీని సగానికి ఇలా కొయ్యాలి ఇలా సగానికి కోసేసి ఈ ఉల్లిపాయలు దాంట్లో పెట్టుకోవాలి ఇక్కడ నచ్చితే ఇంకొంచెం పైన కూడా లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు లేదా ఇలా అట్టకాయ బజ్జీలని సగానికి కోసేసి ఉల్లిపాయలు అలా పెట్టేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా కొంతమంది బజ్జీస్లో కూడా చట్నీ నంచుకుంటారు కదా బయట అలా కూడా అవసరం లేదు ఈ కారం కారంగా పుల్లగా చాలా బాగుంటాయి ఇలాంటి బజ్జీలు సో పైన కూడా నేను ఇంకొంచెం ఆనియన్స్ వేసేస్తున్నాను సో పైన కూడా నిమ్మకాయ కూడా పిండేస్తున్నా దానివల్ల పుల్ల పుల్లగా బాగుంటాయి బజ్జీలు ఓవరాల్గా నా అట్టకాయ బజ్జీలు వచ్చేసి ఇవి చాలా చాలా బాగుంటాయి ఆల్మోస్ట్ అందరికీ అట్టకాయ బజ్జీ తెలిసిందే బట్ ఇలా ఉల్లిపాయలు నంచుకొని ఇలా తింటే చాలా బాగుంటాయి అన్నమాట నాది మార్నింగ్ నుంచి కొంచెం కొంచెంగా చూపిస్తే నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే ఇలానే ఉంటుంది ఇక్కడ చూసారా పిల్లలతో ఆడిస్తున్నారు ఈయన కిటికీ ఎక్కించి ఇది నా బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బై బాయ్